చిట్యాల మండలం వెంచురామి పూరేడుగుట్ట వద్ద జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలోని వెంచురామి పూరేడుగుట్ట వద్ద సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశాలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణరావు శనివారం పరిశీలించారు. ఫిబ్రవరిలో జాతర ఉన్నందున ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూర్ల తిరుపతి, జిల్లా నాయకులు మధువంశీ, గడ్డం కొమరయ్య, పూలశంకర్, బుర్ర శ్రీనివాస్, మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. వెంచరామి గ్రామంలో రావడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా నాతో పాటు ఉన్నారు. 5 రోజులు అంటే 16 ఫిబ్రవరి నుంచి 23-24 ఫిబ్రవరి వరకు సుమారుగా 2 లక్షల కంటే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు, భక్తులు వస్తారు వేరే వేరే ప్రాంతం నుంచి. సో ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి ఫారెస్ట్ ఏరియా ఉండడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మధ్యలో మన ఈ సంవత్సరం అది వరద కూడా రావడం జరిగింది. దానికి ఫలితాలు కూడా మీరు చూస్తున్నారు. ఇసుక కుప్ప మొత్తం ఇటు మొత్తం ఉన్నాయి. రోడ్ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్గా 3-4 అంశాలు. అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు 4.5 కిలోమీటర్ రోడ్. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఏంటి కాల్వపల్లికి పోయి 1 కిలోమీటర్ రోడ్కి కూడా మరమ్మతి ఎప్పుడు చేపిస్తాము. దీంతోపాటుగా డ్రింకింగ్ వాటర్ది ఆల్రెడీ మిషన్ భగీరథ ద్వారా కట్టినవి ట్యాంక్స్ ఉన్నాయి. కొన్ని ట్యాప్ కనెక్షన్స్ మిగతా కొన్ని మిగిలి పల్లెలు ఉంటాయి, అవి మనం చేపట్టాలి. 3వది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ది కూడా పోల్స్ అయితే ఉన్నాయి. అక్కడ కొంత మనం బల్బ్స్ లాంటివి పెట్టేస్తే వెలుగు కూడా వచ్చేస్తుంది. 4వది మహిళలు ఉంటారు, వృద్ధాలు ఉంటారు, వాళ్ళ బట్టలు మార్చుకోవడానికి. అదేవిధంగా కొన్ని టెంపరీ టాయిలెట్స్ అవి కూడా ఇక్కడ కట్టిస్తాము. సో 4 అంశాల మీద ఇక్కడ వాళ్ళు త్వరలోనే ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తారు. సో కమిటీ మెంబర్స్తో జిల్లా స్థాయిలో ఇంకొకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఆధారంలో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. గత 100 సంవత్సరాల నుంచి జాతర నడుపుతున్నారు. మేడారం జాతర కంటే ముందు ఇది పెద్ద, అతిపెద్ద జాతర. అయితే దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ లేక కొన్ని ఆటంకాలతో దీన్ని అభివృద్ధి చెందలేకపోయింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, మేము అందరం కూడా వచ్చి దానికి రోడ్డు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కరెంటు ఫెసిలిటీ లైటింగు, తర్వాత బాత్రూమ్స్, అదేవిధంగా యూరినల్స్, ఇంకా ఇతరతర ఏదైతే మిగులు పనులు ఉన్నాయో అవి రిపేర్ కొరకు మనము ప్రభుత్వ పరంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజల సౌకర్యం కొరకు జాతరను మరి భక్తులు ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చి వారి కోరికలు నెరవేర్చే విధంగా ఇక్కడ పూరేడుగుట్ట కాడ సమ్మక్క సారలక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. రోడ్డు నిర్మాణం పూర్తి చేపిస్తాం. అన్ని రకాలుగా మరి ఈ జాతరకు ఈ నియోజకవర్గంలో మాకు ముఖ్యంగా ఇది పెద్ద జాతర. దీని తర్వాతనే ములకలపల్లి సమ్మక్క సారలక్క, తిరుమలగిరి, అదేవిధంగా కమలాపూర్ జాతరలు ఉన్నాయి. ఈ యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి దేవతకు ఈ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి జాతరను ప్రజలకు సౌకర్యం కొరకు అన్ని రకాలుగా వసతులు చేయడం జరుగుతుంది.